కార్పొరేషన్ లిమిటెడ్ లో జెన్కోలో మొత్తం 42 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే తెలంగాణ జెన్కో ఆఫీసులో మొత్తం 42 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇక దరఖాస్తులను 13 ఏప్రిల్ 2018 నుండి స్వీకరిస్తున్నారు. అలాగే దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ వచ్చేసి 10 మే 2018గా నిర్ణయించడం జరిగింది. అలాగే అప్లికేషన్ ఫీజు అంటే ఎగ్జామినేషన్ ఫీజుని పే చేయడానికి ఆఖరి తేదీ వచ్చేసి 9 మే 2018గా నిర్ణయించడం జరిగింది. ఇక ఎగ్జామ్ వచ్చేసి 27/5/2018లో నిర్వహించడం జరుగుతుంది. ఇక ఆల్ టికెట్స్ని 20 మే 2018 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకుంటే ఎంకామ్లో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులై ఉండాలి, లేదా బీకామ్ ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి, లేదా ఐపీసీసీ ఉత్తీర్ణులై ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో ఐసీఏఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ వీటిలో ఏ ఒక్క దాంట్లో ఉత్తీర్ణులైన ఈ పోస్టులకు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ వివరాల కింద చూసుకుంటే అభ్యర్థుల వయసు 18 నుండి 44 ఏళ్ళలోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 5 సంవత్సరాలు అలాగే తల్లింపు ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వివరాలు కనుక చూసుకుంటే 150 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది, అలాగే 350 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. మొత్తం కలిపి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే పేమెంట్ని ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం tsjenco.ccg.gov.in ద్వారా మీ యొక్క అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ని కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం tsjenco వెబ్సైట్ www.tsjenco.gov.co.in ద్వారా మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇక ఇక్కడ మనకి 2 రకాల జోన్లు ఇవ్వడం జరిగింది. జోన్1లో ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం, అలాగే జోన్2లో హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ మెదక్ మహబూబ్నగర్ మరియు నల్గొండ డిస్టిక్లు ఉన్నాయి. ఇక ఇక్కడ మనకి సబ్స్టేషన్ల వారీగా ఏ డిస్టిక్లో ఏ సబ్స్టేషన్లో ఖాళీగా ఉన్నాయో ఇక్కడ మనకి వివరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఆల్టికల్ని 20 మే 2018 డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 27 మే 2018 రిటర్న్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇక ఎంపిక విధానం వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ వివరాలు కనుక చూసుకుంటే ఓసీలకు 40% రావాలి, బీసీలు అయితే 35%, ఎస్సీ ఎస్టీలకు 35% వస్తే క్వాలిఫైయింగ్ అయినట్టే. ఇక సాలరీ వివరాలు కనుక చూసుకుంటే అభ్యర్థులకు నెలకు 30 రూపాయల నుండి 56,760 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 1 సంవత్సరం ఉంటుంది, అలాగే 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. మొత్తం కలిపి 3 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్ రాయాల్సి ఉంటుంది. దానికోసం టీఏ జెన్కోలో 5 సంవత్సరాలు పనిచేసే విధంగా బాండ్ రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి తెలంగాణ జెన్కోలోని ఖాళీగా ఉన్న 42 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అలాగే మా ఛానల్లోని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయగలరు. అలాగే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందరికంటే ముందుగా చూడవచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.